ఫ్రెండ్స్ మనం ఆరోగ్య శ్రీ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లకు రావాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో ప్రతి ఒక్కరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇలా కిందకు స్క్రోల్ చేస్తూ రండి సో కింద మనకు యెల్లో కలర్లో క్లిక్ చేయారని ఒక బటన్ అది కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరికి గమనించండి ఇదైతే ప్రతి ఒక్కరైతే క్లిక్ చేస్తే మనకు ఆరోగ్యశ్రీ కార్డు లింక్ అయితే డైరెక్ట్గా మనం ఆ వెబ్సైట్కి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా వస్తుందండి వెబ్ ఇలా వచ్చిన తర్వాత మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆరోగ్య రకాన్ని ఒక అక్కడ ఆప్షన్ చూడసారా ఇది గమనించండి ఇదైతే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనం ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఒక ఆప్షన్కి తీసుకురావడం జరుగుతుంది ఇందులో మనకి ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ లో క్లిక్ టు ఎన్రోల్ ఉంది అదైతే ప్రతి ఒక్కరైతే దీన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఉందండి సో మనం ఎవరి పేరు మీద అయితే ఎవరిదైతే మనం ఆరోగ్యశ్రీ కార్డు మనం చూస్తున్నామో స్టేటస్ అనేది వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఆ ఆధార్ కార్డు నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో అదైతే పర్టిక్యులర్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దానికంటే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు ఇక్కడ లాగిన్ అవ్వడం జరుగుతుంది సో నేనైతే నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో బటన్ చూసారా ఈ గో బటన్ క్లిక్ చేస్తున్నాను సో చేసిన తర్వాత నాకైతే ఇక్కడ ఓటీపీని రావడం జరుగుతుంది సో నేను ఇక్కడ చూశాను కదా నేనైతే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేశాను ఈ ఆధార్ కార్డు నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయింది కదా చివరి నాలుగు లక్ష అక్షరాలు అయితే వచ్చింది చూసారా ఇది గమనించండి ఫోర్ లెటర్స్ ఏ నెంబర్కి ఉందో ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది సో ఇప్పుడు నేను సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తున్నాను సో చేసిన తర్వాత నా నెంబర్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఓటీపీ ప్లేస్లో ఆ ఓటీపీ వచ్చింది నాకైతే సో నేనైతే ఇక్కడ ఓటీపీ ప్లేస్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై బటన్ ఉంది ఆ వెరిఫై పై క్లిక్ చేయండి సో చేసిన తర్వాత అనేది నెక్స్ట్ ఈ యాప్స్ వస్తుంది మనకు ఆర్డు కార్డు అనేది ఎలిజిబుల్ ఇస్టో కాదు వస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తే కదా వచ్చేసింది ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కుటుంబ సభ్యుల వివరాలు అంటూ వచ్చింది ఇందులో కాస్త జూమ్ చేసినట్లయితే మనకు మెంబర్స్ ఎలిజిబుల్లో కాదా అని వస్తుంది సో ఇందులో చూడండి ఫస్ట్ మెంబర్స్ చూసినట్లయితే సెల్ఫ్ ఎల్ ఎలిజిబుల్ ఒకటి వచ్చింది ఇంకా ఇంకా ఫాదరు మదరు ఎలిజిబుల్ వచ్చింది ఇక్కడ కూడా మా బ్రదర్ ఎలిజిబుల్ వచ్చింది ఇక్కడ నాది కూడా ఫైనల్గా ఎలిజిబుల్ వచ్చింది ఇలా ఎలిజిబుల్ వచ్చినట్లయితే మీ ఆరోగ్యశ్రీ కార్డు అనేది రెడీగా లెక్క అంటే మీ ఆరోగ్యశ్రీ కార్డు మీరు అర్హులు మీకు కార్డు అనేది వస్తుంది సో ప్రతి ఒక్కరైతే మీ గ్రామ వార్డు వాలంటీర్లకు వెళ్ళి సంప్రదించినట్లయితే వాళ్ళైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డుని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే మీకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఎలిజిబుల్ లేనట్లుగా మీరు గుర్తుపెట్టుకోవాలి సో దా తరుపతి కార్యాచరణ అయితే మనకు సచివాలయం జరుగుతుంది సో ఇందులో చూసినట్లయితే మనకు ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి ఇందులో మనము మెంబర్ని యాడ్ చేసుకోవడం కూడా సదుపాయం ఉంది ఇక్కడ మెంబర్ చూసినట్లయితే యాడ్ మెంబర్ అంటే మనకి ఇక్కడ ఎవరైనా మెంబర్ పర్సన్ లేకపోయినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది సో ఎవరినైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిలేషన్షిప్ పడుతుంది వాళ్ళు మదరా బ్రదరా గ్రాండ్ మదరా డాటరా సన్న సో ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అలా చేసి నేను ఉదాహరణకు చెప్తున్నాను సో ఈ విధంగా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఆ ఒరిజినల్ కార్డులో మీ యొక్క లిస్ట్ ఉందో లేదో మీరు ఎలిజిబుల్లో కాదో అనేది ఫైనల్గా ఈ విధంగా తెలుసుకోవచ్చు సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలని అనుకోవచ్చు బట్ మీకైతే డౌన్లోడ్ చేసే సదుపాయం అయితే గ్రామ సచివాలయంలో మాత్రమే మీకు సదుపాయం ఉంటుంది ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి ఆ లాగిన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు మీకు ఏదో వీడియోలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరు చెప్పినా సో నేను కూడా చెప్తున్నాను సో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు బట్ ఈ అనేది లాగిన్ అనేది సచివాలయంలో అవైలబుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా తప్పకుండా నచ్చినట్లయితే చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మీరు షేర్ చేస్తే ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయా ఉంటే మెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి ఆన్సిస్తాను జై హింద్